కూడా అలాగే ఉంది. ఇవాళ మన అదేంటి ప్రసార సాధనాలు కానివ్వండి, మన సినిమాలు కానివ్వండి, మన సాహిత్యం కానివ్వండి, అంతే లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఇట ఏమిటి దాని అర్థం ఏమిటో నాకు ఎప్పటికీ అవగతం కాదు. అసలు ఏమి యుక్తాయుక్త విచక్షణ ఏమి, వాడెవరో ఏమిటో ఆవిడికి ఏం తెలియదు, ఆవిడెవరో ఏమిటో వాడికి ఏం తెలియదు. వాళ్ళ శుభలేఖ కూడా అలాగే ఉంటుంది, ఐ సొలిసిట్ యువర్ గ్రేసియస్ ప్రజెన్స్. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, వాడు అనాథ, ఆవిడ అనాథ, ఇద్దరు అనాథాలు పెళ్లి చేసుకుంటున్నారు, మరి శుభలేఖ వాళ్ళ పేరు మీదే ఉంటుంది. అంత దరిద్రమైన సంస్కృతికి ఇవాళ మనం దిగజారిపోయాం. కాబట్టి వికృతాచ విరూపాచ నేయం సదృశీతవా, నీకు ఆవిడికి ఇద్దరికి సరిపోలేదు, బావులేదు, మీరిద్దరు అలా ఉండకూడదు. నేను మొన్న మీతో మనవి చేశా, అసలు భార్యాభర్తలైన వారు ఎప్పుడైనా కనపడితే, దంపతులు కనపడితే పొరపాటున మనసులోకే ఒక మాట రాకూడదు, ఆయనకి తగినట్టు ఆవిడ లేదనో, ఆవిడికి తగినట్టు ఆయన లేదనో ఒక్క నాటికి అనకూడదు. నేను మొన్న మీకు ఉదాహరణలు కూడా చూపించాం, కళాభ్యాం చూడాలంకృత శిచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం ఒండరులు తపస్సుకు ఫలమై ఉన్నారు. తగునీచక్రి విదర్భరాజ చతకున్ తద్యంబు వైదర్భయం తగునీచక్రికి, ఇంత మంచి తగునే దంపత్తి మీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరి కదా. కాబట్టి ఒండరులు తగి ఉన్నారు అన్నమాట మనం అనాలి. ఆవిడంటోంది నీకు ఈవిడ తగినది కాదు, మీ ఇద్దరికి బావులేదు, ఆ దాంపత్యం చూడడానికి అందంగా లేదు సీత, కాబట్టి అహమేవానురూపాతే నేనైతే నీ పక్కన బాగుంటా. భార్యా రూపేణ పశ్యమాం, కాబట్టి నీవు నన్ను భార్యగా స్వీకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇమాం విరూపమసతీం కరాళాం నిర్ణతోదరీం అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మనుషీం. ఈవిడికి అసలు సీతమ్మ గురించి ఏం తెలిసిన ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసిందో మనకు అవగతం కాదు. ఇది శూర్పణక అయిందే అనుకోకండి, ఏమిటో తెలుసున్నట్టు ప్రతి వాడి గురించి ఓ అదే పనిగా. అసలు ఎవరినైనా మీరు పరిచయం చేయగానే ప్రిజుడీస్ అని ఒకటి ఉంటుంది, రైల్లో ఎదురుగుండా వచ్చి ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు, కూర్చోగానే పెట్టి జాగ్రత్త అంటాడు వీడు. అంటే ఎందుకు పెట్టి జాగ్రత్త అన్నారు అన్నారు అనుకోండి, ఆ గడ్డం అది ఆయన్ని చూస్తే అనుమానంగా ఉంది, ఆయన ఏదో రామాయణం చెప్పుకోవడానికి గడ్డం మెచ్చుకున్నాడేమో. కాబట్టి ప్రిజుడీస్ అంటే మనస్సులో ఉండేటటువంటి పక్షపాత ధోరణి చేత నిర్ణయానికి వచ్చేయడమే, ఆయన ఎవరు ఏమిటి ఏమక్కర్లేదు ఓ మాట అనేయడమే. ఇమాం విరూపాం అసతీం, చాలా చెడ్డది, వికృతమైన రూపంతో ఉంది ఈ సీత. కరాళాం, బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో, ఎవరు శూర్పణక భయంకరమా సీతమ్మ భయంకరమా, ఇంకా ఇంతకన్నా హాస్యమే ఉంటుందండి లోకంలో. నిర్ణతోదరీం, ఆ కడుపు చూడు లోపలికి పోయి ఎలా ఉందో. అనీనతే సహభ్రాత్ర, ఈవిడ ఆ లక్ష్మణుడు వీళ్ళిద్దరు ఏమిటి నీతోటి ఇలాగా, ఈవిడ పక్కనుంటే ఒప్పించి ఇప్పుడు ఆవిడ్ని దూరంగా పంపించి నన్ను భార్యాస్థానంలో కూర్చోపెట్టుకోవడం అనేటటువంటిది నీకు కొంచెం సమయం పడుతుందేమో, అంత సమయం నేను ఎదురు చూడడానికి సిద్ధంగా లేను, కాబట్టి ఏం చేస్తానంటే ఈ గొడవ వదిలిపోతే నన్ను స్వీకరిద్దాం అనుకుంటున్నావు. ఆ రాముడి చూపులు ఆవిడకి అంతే అర్థమయ్యాయి అనుకోవాలి. రాముడు ఆవిడ ఈ మాటలు చెప్పగానే అసలు ఇలా నోరు ఎళ్లబెట్టేసి నోటి వెంట చొంగ కార్చుకుంటూ కొంతమంది రైల్లో వెళ్ళిపోతున్నటువంటి ఆడపిల్లల దగ్గర కిటికీల దగ్గర నిలబడి చూసేటటువంటి కీచకులు ఎలా ఉంటారో అలా ఆవిడ్ని ఆవిడ అనేసుకుని, రాముడు నా వంక పాపం ఎంతలా చూస్తున్నాడో, నన్ను తొందరగా భారీగా పొందుదాం అనుకుంటున్నాడు, ఈవిడ్ని ఎలా వదుల్చుకోవడం అనుకుంటున్నాడు, ఈవిడ్ని వదుల్చుకోవడం అనేటటువంటి కష్టం పాపం రాముడికి ఎందుకు పెట్టాలి, అదేదో నేనే తీల్చేస్తే సంతోషంగా నాతో తిరుగుదాం అనుకుంటున్నాడు, ఈవిడే చెప్పేస్తోంది అంతే తీర్పు. భక్షయిష్యామి మానుషీం, దానికంత పెద్ద నువ్వేం కంగారు పడక్కర్లే, నేను తినేస్తాను వీళ్ళిద్దరిని, నేను తినేస్తాను, అప్పుడు నువ్వు నాతో సంసారం చేద్దవు, ఆ తర్వాత ఈమె తినేస్తుందేమో కూడా అనుమానం. కాబట్టి తథ పర్వత శృంగాని వనాని వివిధాని చా పశ్యన్ సహ మయా కాంత దండకార దండకాన్ విచరిష్యతి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తినేయగానే మన ఇద్దరం ఏం చేయాలో తెలుసా, ఇంకా హనీమూన్కి బయలుదేరడమే. తథ పర్వత శృంగాని, పర్వత శిఖరముల మీద మన ఇద్దరం కలిసి, వనాని వివిధాని చ వివిధమైనటువంటి వనాల్లో, పశ్యన్ సహ మయా కాంత నాతో కలిసి, దండకాన్ విచరిష్యతి, చక్కగా ఈ దండకారణ్యమంతా మనం విహరిద్దాం, కాబట్టి నేను వీళ్ళిద్దరినీ తినేస్తాను. ఇప్పుడు మీరు ఈ మాటల చేత ఏమి తెలుసుకోవలసి ఉంటుందంటే, అసలు ఆవిడ ఇప్పుడు రాముడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు, విపరీతమైనటువంటి కామోద్రేకంతో భావన వ్యగ్రతతో ఉంది. లోకంలో ఆడదాని యొక్క మనస్సుని సముద్రంతో పోలుస్తారు, పురుషుడి యొక్క మనస్సుని పర్వతంతో పోలుస్తారు. ఎందుకంటే
క్రూర మృగాలు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, పాములు కానివ్వండి, ఎన్ని అందులో చేరినా స్థిరంగా ఆయన నిలబడవలసి ఉంటుంది. సముద్రం బడబగ్ని కడుపులో పెట్టుకుంటుంది, పైకి గంభీరంగా ఉంటుంది. ఆడది ఎంత కష్టం ఉండనివ్వండి, పైకి సంసారంలో భర్తని వీధిలో పడయకుండా లాక్కొస్తుంది సంసారాన్ని. వజ్రాలు కూడా కడుపులోనే ఉంటాయి, కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ పైకి గంభీరంగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఈ ఆడదానితో చీ నార్మోయ్ ఏమిటి మాట్లాడినాడు అనుకోండి, ఇంత భావన వ్యగ్రత ఎటువైపుకు పెడుతుందో, వెళ్ళి ఇది ఏ స్థితిని తీసుకొస్తుందో. ఒక ఆడదానితో అంత పరుషంగా మాట్లాడడం ఎందుకు? మహర్షి చెప్తున్నారుగా, సమీపే స్త్రీ జనస్యచ. ఆడదాని ఆడది పక్కనున్నప్పుడు ఆడదానితో మాట్లాడేటప్పుడు రాముడు బహుధా జాగ్రత్తగా ఉంటాడు, ఇది ఆయన దృష్టికోణం. కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని ఏమిటా తప్పుడు మాటలు అనొక మాట అంటే, ఈవిడ మనసు ఎలా విరుగుతుందో, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయో, భయానికి కాదు. కోరి కోరి ఎందుకు ఒక ఆడదాంతో అంత కఠినంగా ప్రవర్తించాలి? కాబట్టి కొంచెం హాస్యరసాన్ని మేళవించి, చిచి వీళ్ళు లొంగే మనుషులు కారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు వదిలిపారాయి అనేటటువంటి భావన ఆయన ఆవిడ ఎందే మనం కల్పిస్తే బాగుంటుంది అని రామచంద్రమూర్తి అనుకున్నారు. అందుకని ఆయన అన్నారు, స్వచ్ఛయా శ్లక్షణయా వాచ స్మితపూర్వ స్మితపూర్వ మథాబ్రవీత్. ఆయన మహర్షి చెప్పేటప్పుడే చెప్తున్నారు, స్వచ్ఛయా పరిశుద్ధమైనటువంటి వాక్కు. ఆ వాక్కులో అవతల వారిని ఖేద పెట్టాలి అన్న ఉద్దేశం లేదు, అవతల వాళ్లతో విరసం ఎక్కువైన సరసం ఆడాలనేటటువంటి హృదయం ఉన్నవాడు కాడు. ఆయన హృదయం ఏమిటంటే ఆవిడ మనసు గాయపడకుండా పంపించేద్దాం. అందుకని ఇప్పుడు మృదువైన మాట, స్వచ్ఛమైనటువంటి మాట, స్మితపూర్వ మథాబ్రవీత్, ఒక చిన్న చిరునవ్వుతో ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖ ససపత్నత. ససపత్నత అంటే పక్కన వేరొకరి వేరొక భార్యతో పురుషుడు ఉంటే ఆడది సంతోషించదు. ఒక్క భార్య ఉంటే ఆ భార్య పొందేటటువంటి ఆనందంతో పోల్చినప్పుడు వేరొక భార్యని కూడా పురుషుడు పొందితే ఆడదానికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. నేను కృతదారోస్మి భవతి, నేను భార్యని కలిగి ఉన్నవాణ్ణి, ఈమె యందు మనసున్నవాణ్ణి, ఈమె యందు నేను ప్రీతి కలిగి ఉన్నవాణ్ణి. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను స్వీకరిస్తే నువ్వు నా వలన పొందేటటువంటి సుఖం కన్నా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పక్కన సపత్ని ఇంకొక భార్య ఉంటుంది, ఆ భార్య ఉండగా మనసు కొంచెం ఖేదం పొందుతుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారంతటి వారు కూడా చమత్కారం చేశారు. నవరసాలు చెప్తూ, శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం అన్నారు. గంగ పట్ల రోషంతో ఉంది అమ్మవారు, ఎందుకంటే సపత్ని అన్న భావన చేత అని. అందుకని ఈ నాకు భార్య ఉంది కాబట్టి నువ్వు అంత సంతోషాన్ని పొందవు, నా భార్యగా నువ్వు ఉండాలి అన్న కోరిక కన్నా, అదిగో అక్కడ ఉన్నాడు చూసావా లక్ష్మణస్వామి, అపూర్వీ భార్యయా చార్ధీ తరుణ ప్రియదర్శన అనురూపస్యతే భర్త రూపస్యాస్య భవిష్యతి అని ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన అసపత్నావరారోహే మేరుం మర్క ప్రభాయధ, ఆయన్ని నువ్వు ఎలా పొందుతావంటే మేరు పర్వతాన్ని సూర్యుని యొక్క తేజస్సు ఆయన యొక్క ప్రకాశం పొందినట్లు పొందు. అంటే సూర్యప్రకాశం వెనక్కే వచ్చేస్తుంది మేరు పర్వతం మీద పడి. ఆ లక్ష్మణుడు ఉన్నాడే భార్య లేనివాడు, ఇత పూర్వం భార్యాసుఖాన్ని పొంది ఉన్నవాడు, కాబట్టి ఆయన నిన్ను భార్యగా దగ్గరుంచుకోవడానికి ఇష్టపడడానికి బహుశా అభ్యంతరం ఉండదు. కాబట్టి అతన్ని ఆశ్రయిస్తే ఈ సపత్ని గొడవ నీకు ఉండదు, పక్కన ఇంకో భార్య ఉండడం అన్న గొడవ ఉండదు, హాయిగా నువ్వు ఒక్కతే ఆయనకి భార్యగా ఉంటూ సంతోషంగా కాలం గడపచ్చు. అందుకని నేను ఆయన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది అని. అంటే ఆవిడకి మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడ మనసు ఎంత లీకిదో చూడండి, ఆయన్ని కాకపోతే ఆయన తమ్ముడిని. అంటే ఇది ఎలా ఉంటుందంటే, కాస్త ఉప్మా చేసి పడే గబగబా వెళ్ళిపోవాలన్నాడు అనుకోండి, గోధుమ రవ్వ లేదండి మీరు, అయ్యో ఇలా అనలేదు ఇంట్లో బొంబాయి రవ్వ లేదండి, ఫోన్లే ఏదో ఉన్నా మైదా పిండితో అట్టుముక్క పోసేయి, అట్టుముక్క పోసేసినా పర్వాలేదు, లేకపోతే ఉప్మా చేసి పెట్టేసినా పర్వాలేదు, దానికి తప్పేం లేదు, ఏదో ఒకటి తిని ఆయన వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. రుచికి లొంగడం కాదు, కార్యం మీద వెళ్ళడం ప్రధానం.
దానికి పనికొస్తుందేమో కానీ కామన్ తీర్చుకోవడానికి అన్నయ్య అయినా పర్వాలేదు తమ్ముడైనా పర్వాలేదు అంటే ఇది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం. ఇంకా అంతకన్నా దానికి వ్యాఖ్యానం అనవసరం. ఇప్పుడు ఆవిడ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే లక్ష్మణుడు చూసి అన్నాడు, ఇలా ఇద్దరు చిచి మూర్ఖులు వీళ్ళకి అసలు ఒక ఆడదాన్ని అంగీకరించడమే చేత కాని వాళ్ళని అది ఆవిడ వెళ్ళిపోతుంది. మనని మనసులో ఒకలాగా నింద చేసుకుని వెళ్ళిపోయినా ఆడదాన్ని అంతకన్నా మనం బాధ పెట్టకుండా పంపించేస్తే గొడవ వదిలిపోతుంది, మన ధర్మం చెడకుండా ఉంటుందన్నది రాముడి యొక్క హృదయం. కాబట్టి ఆయన లక్ష్మణుడి దగ్గరికి పంపాడు. ఆవిడ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే అడిగింది, నన్ను భర్తగా స్వీకరించు. ఆయన అన్నాడు, కథం దాసస్యమే దాసి భార్యా భవితుమిచ్చసి, నేనే దాసుణ్ణి. ఆయనకు పువ్వులు తేవడం, దర్భలు తేవడం, కర్రలు తేవడం, పర్ణశాల కట్టడం, స్నానానికి ఆయనతో కలశ పట్టుకుని వెళ్ళడం, ఆయన బట్టలు పిండి ఆరేస్తుండడం, అవి నేను చేస్తుంటాను, నేనే ఓ దాసుణ్ణి. దాసుణ్ణి పెళ్ళాడితే నువ్వేమవుతావు? దాసి అవుతావు. కాబట్టి నువ్వు నేను కలిసి ఏం చేయాలంటే ఆయనకి ఆవిడికి దాస్యం చెయ్యాలి. కాబట్టి నన్ను పొంది సుఖమే ఉంటుంది. ఆయన అంటావా స్వతంత్రుడు, సేవలు అందుకునేటటువంటి వాడు, కాబట్టి ఆయనకి భార్య అయితేనే బాగుంటుంది అయినా అని ఆయన చిన్న పరిహాసం ఆడాడు. ఆయన అన్నాడు, ఆర్యస్యత్వం విశాలాక్షి భార్యాభవయవీయసి, నీలాంటి అందగత్త భార్యగా వస్తాను అంటే ఆ నరకాంతను చూసి ఎవడు మాత్రం భార్యగా ఉంచుకుందాం అనుకుంటాడు, నీ మీద మోజుపడ్డవు. ఏనాం విరూపామసతీం, ఆమె అదిగో సీత ముందు చూసావా విరూపంగా ఉంటుంది, చెడ్డది, కరాళాం, ఆవిడన్న మాటలే భయంకరం.